ఏపీ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఓటింగ్ ముగిశాక కౌంటింగ్ కోసం ఎక్కువ రోజుల సమయం కేటాయించొద్దని కోర్టులో కేసు వేశానన్నారు. తక్కువ శాతం ఉన్న అగ్ర కులాలు మాత్రమే దేశాన్ని రాష్ట్రాలను ఏల్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో మంచి అభ్యర్థులు ఉంటే ప్రజాశాంతి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తానంటున్న కేఏ పాల్ తో నల్గొండ ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ అడావిడి చేసిన డాక్టర్ కేఏ పాల్ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి పెట్టినట్లుంది. దానిలో భాగంగానే ఒకసారిగా నల్గొండలో మెరిసిండు కేఏ పాల్ గారు. ఒకసారి మాట్లాడదాం, ఏంటి మళ్ళీ నల్గొండ వైపు వచ్చారు, నల్గొండలో అడావిడి చేస్తున్నారు? హడావిడి అంటే అర్థమేంటి? పంచలే కదా, ఇలాగుంది ఏం చేస్తాం. నేను హడావిడి చేయడానికి వచ్చానా? మునుగోడు, మునుగోడును మార్చడానికి వచ్చానా? మునుగోడులో 7,000 మంది కోఆర్డినేటర్స్ ఓట్లేయలేదా? మునుగోడులో 52,000 మంది నిరుద్యోగులు ఓట్లేయలేదా? మునుగోడ ప్రజలు నన్ను కోరుకోలేదా? వారు ఆదరించారు. కానీ మహానుభావుడు అప్పుడు కేటీఆర్ గారు బీజేపీ కుమ్మక్కై ఈవీఎంలు రీప్లేస్ చేశారు. లేకపోతే 800 ఓట్లు రావడం ఏంటి? పోనీ ఒక 8,000, 18,000 ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది నేను. అంటే ఆ ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు ముద్దు అని సుప్రీంకోర్టులో ఫైట్ చేశాం, న్యాయం జరగల. మళ్ళా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేసి మార్చి 12 ఎలక్షన్స్ ఏప్రిల్లో ఎందుకు, మేలో కౌంటింగ్ ఎందుకు, 45 రోజులు గ్యాప్ ఎందుకంటే ఆనరబుల్ హైకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడు ఇవ్వని ఆర్డరు. మేలోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కానీ జూన్లో కౌంటింగ్ అయ్యింది. 45 రోజులు గ్యాపు 21 రోజులకు వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఎలక్షన్లకు సంబంధించి ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, మరి ప్రశాంతంగా జరుగుతున్నట్లేనా? ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా పర్ఫెక్ట్గా చేస్తుందా? లేదండి. ఎలక్షన్ల అవినీతి ఎంతవరకు చేరిందంటే తెలంగాణలో ఉన్న కంపెనీలు, కార్పొరేటర్స్ ఆంధ్రాలో ఉన్న ఎంప్లాయీస్కి, తెలంగాణలో ఉన్న ఎంప్లాయీస్కి డబ్బులు ఇస్తూ వారి ద్వారా క్యాండిడేట్లకు 100 కోట్లు అందుతున్నాయి, 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే కార్పొరేటర్స్, ఎగ్జాంపుల్ మెగా కృష్ణారెడ్డి, ఆయనకు పని ఏంటి? పవన్ కళ్యాణ్కి 4 కోట్లు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడికి 30-40 కోట్లు ఇచ్చాడు. మరి మెగా కృష్ణారెడ్డికి పని ఏంటి? ఓట్లు లేనోళ్ళకి, పవర్లో లేనోళ్ళకి కూడా 100 కోట్లు ఆయన ఎందుకు ఇస్తున్నాడు? 1,200 కోట్లు ఇచ్చాడు. పని బీజేపీకి 700 కోట్లు ఇచ్చాడంటే అధికారులు ఉన్నారు. బీఆర్ఎస్కి 200 కోట్లు ఇచ్చారంటే అధికారులు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారా, లేకపోతే మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారు? నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ 7569441275కి మెంబర్షిప్ తీసుకొని ఇండియన్సే డబ్బు ఇవ్వాలి కనుక మీరు ఏమైనా గూగుల్ పే డొనేషన్ చేయండి, లేదా మెంబర్షిప్ తీసుకోండి. అంతకంటే ముఖ్యం, తెలంగాణలో ఇప్పుడు అన్ని పాలనలు చూసేసాం. కాంగ్రెస్ పాలన 54 సంవత్సరాలు, బీజేపీ పాలన 15 సంవత్సరాలు, బీఆర్ఎస్ కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు. మారిందా? ఇదే మాట చెప్పారు కదా, ప్రజాశాంతి పార్టీని గెలిపిరి, నేను 100,000 కోట్లు తెస్తాను మునుగోడులో. కానీ మరి మునుగోడులో ఓట్లే రాలేదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి అన్నట్టు సీఎంఏ మీరు అని చెప్పారు దశలో. కానీ ఎందుకు మరి ప్రజలు తిరస్కరిస్తున్నారు? దీని మీద ఏమన్నా రివ్యూ చేసుకున్నారా? మంచి ప్రశ్న. మునుగోడులో అయితే ఓట్లు పడ్డాయి. 52,000 మంది నిరుద్యోగులు, 7,000 మంది మా కోఆర్డినేటర్లు, 22,000 మంది క్రిస్టియన్స్. వన్ సైడ్గా ఈవీఎంలు మార్చింది మీ ఛానల్లో లైవ్ చూపించాను. ఈవీఎం ట్రక్ 294 ఈవీఎం, నన్ను కంగ్రాచులేషన్సే చెప్పారు. లేకపోతే 800 ఓట్లు రావడం ఏంటి అంటే నన్ను ఇండియా నుంచి అమెరికా పంపించేద్దామని 100,000 కోట్లు దోచుకున్నారా లేదా, దాచుకున్నారా లేదా, ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారా లేదా? ఈ 3 పార్టీలు మనకెందుకు? బీఆర్ఎస్ని చూశారు, బీజేపీని చూశారు, కాంగ్రెస్ని చూశారు, కేఏ పాల్ గారికి అవకాశం ఇద్దామని అనేక ఛానల్లో 54 నుండి 82% నన్ను కోరుకుంటున్నారు. మీడియా కవరేజ్ ఇవ్వాలి, లైవ్లు పెట్టాలి, రిపోర్ట్ చేయాలి. యూత్ మనతో ఉన్నారు, నిరుద్యోగులు మనతో ఉన్నారు, వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు, వచ్చేది మన గవర్నమెంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలనుకున్నారు కానీ వేయలేకపోయారు. కానీ ఎంపీ ఎలక్షన్లోనైనా ప్రజాశాంతి పార్టీకి భద్రత పలకండి, ఖచ్చితంగా కూడా అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు కేఏ పాల్. కెమెరా పర్సన్ రఘుతశేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.